దశాబ్దాల నుంచి రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది? స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమ వ్యక్తే. అక్కడ ఎన్ని కన్నీళ్ళ కథలు, ఎంతమంది ఆడపడుచుల కథలు, కన్నీళ్ళకు వస్తాయి, బాధ వస్తుంది. గుండె తరుక్కుపోతే ఆ బాధ ఏంటంటే ఒక్కొక్క ఆడపడుచు కథ వింటుంటే. ఒక్కొక్క రైతు కష్టపడి పండించిన ఈ పంటని రోడ్డు మీద పరేస్తుంటే ఆ రైతు తాలూకు హృదయ వేదనను కలిచేసింది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రైతులకి? మినిమం సపోర్ట్, గిట్టుబాటు ధర ఇవ్వరు. అలాగే మొత్తం తీసుకెళ్లి దళారీ వ్యవస్థకు పెడతారు. అసలు ఏ పంట పండించాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర? మీరెందుకు చిత్తశుద్ధిగా తీసుకోరు? ఓకే, నా పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అధికారం అవసరం లేదు, కనీసం అతన్ని ఒక శ్రామికుడిగా వాడుకోవచ్చు కదా, రైతుల కోసం అండగా నిలబడే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ చేసి ఉండొచ్చు కదా. మీకు కాలం లేకపోతే ఏమయ్యా, కొంచెం మాకు పని చేసి పెట్టుంటే, నేను కూలర్లా పని చేసి పెట్టే, కనీసం రైతులకు చేసిన తృప్తిగా ఉండేది. అందుకనే అలాగే ఈరోజుకి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో తూర్పాంధ్రాన్ని చెల్లిపోయిన టీచర్లు అక్కడే ఉండిపోయారు. వారిని పట్టించుకునే నాదులు లేరు. వారికి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కనీసం చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు. వాళ్ళు చేసిన తప్పేంటి? దశాబ్దాలుగా పాలక వర్గాలు చేస్తున్న తప్పులకి ప్రజలు ఎందుకు శిక్షించాలి, శిక్షింపబడాలి? ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి మీరు చేసిన తప్పులకి? దీంట్లో తెలుగుదేశం దాదాపు దశాబ్దం పైన చంద్రబాబు నాయుడు గారి వారి హయాంలోనే ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఇవన్నీ వదిలేసి, గాలికి వదిలేసి, మేము 29 సార్లు ఢిల్లీ వెళ్ళాం, అక్కడ ప్రధానమంత్రి పట్టించుకోవట్లేదంటే ప్రధానమంత్రికి ఏం పట్టించుకుంటారండి? మన బంగారం మంచిదే ఉండాలి కదా. శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉందని అంటా ఉంటారు నాకు. అందువల్ల ప్రధానమంత్రి గారు మీ మాట వింటారు లేదు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటారు. ఇవన్నీ తెలీదు, ఒక అది వాస్తవం అవాస్తవం తెలియదైతే ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కామంగున్నారు ఇన్ని సమస్యల మీద? మొన్న ఈ మధ్యన మీరు అసెంబ్లీలో 100 కోట్ల పైన, దాదాపు 150 కోట్ల పైన మీరు ఏదో పెట్టారు, మీరు బడ్జెట్ పెట్టారు. ఒక చిన్న ఇంత ముఖ్యమైన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు 3 మాటలు మాట్లాడితే 6 అబద్ధాలుగా మాకు వినిపిస్తుంటే, మీరు 150 వేల కోట్లు పై చీలకు రేపొద్దు అందరికీ పందానం చేస్తారని ప్రజలకు ఏంటండి నమ్మకం? ఎలా నమ్ముతారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని? మీకు ఎలా ఓటేస్తారనుకుంటున్నారు మీరు 2019లో? అంటే ప్రజలకి మీరు ఏ కాలంలో నివసిస్తున్నారు? తెలుగుదేశం నాయకులు ఎప్పుడు నివసిస్తున్నారు? అంటే ప్రజలు ఈ మాట చెప్తే రేపొద్దున మర్చిపోతారని అనుకుంటారా? మీరు ప్రజలకి అసలు బుద్ధి ఉండదు, తెలివితేటలు ఉండవు, వీళ్ళు సుంటలు అని అనుకుంటున్నారా? మీరు ఆ స్థాయిలో వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో